టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపైన, రాష్ట్రంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడులపైన ఆయన కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అయ్యి రాష్ట్రంలో పరిస్థితులను వివరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి చంద్రబాబు కేంద్రానికి 36 పేజీలతో కూడిన లేఖను రాశారు. దీనికి నాటి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, క్లిప్పింగ్లను కూడా జత చేశారు. ఇలా మొత్తానికి ఏపీలో జరిగిన పరిణామాలను ఆయన కేంద్రంలోని పెద్దలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే డీజీపీ విషయం పైన చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు కలుస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే మోడీకి సంబంధించి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారో లేదో ఇప్పటికీ టీడీపీ వర్గాల నుంచి క్లారిటీ లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతున్నారు. చంద్రబాబుకు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వబోరని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మోడీని కలిసే అవకాశం లేదని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినా మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు. దీనికి కొన్ని కారణాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబును మోడీ నమ్మటం లేదనేది వైసీపీ నేతల ప్రధాన మాట. గత 2019 ఎన్నికల సమయంలో, అంటే పట్టుమని 2.5 కిందట మోడీకి వ్యతిరేకంగా బాబు వ్యవహరించిన తీరును వారు ప్రస్తావిస్తున్నారు. మోడీ హఠావో నినాదంతో చంద్రబాబు వేసిన అడుగులను ఇప్పటికీ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ నాయకులే చెబుతున్నారు. నాడు మోడీని తీవ్రంగా వ్యతిరేకించిన వారితో, అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారితో బాబు జతకట్టి మోడీని ప్రధాన పీఠం నుంచి దింపేసేలా వ్యవహరించిన విషయం ఇంకా మోడీ మదిలో తారట్లాడుతూనే ఉందని చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో వేదిక పంచుకున్న చంద్రబాబును మోడీ ఎలా నమ్ముతారని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎంపీలు ప్రయత్నిస్తున్నా, ల్యాబియింగ్ చేస్తున్నా, మోడీ నుంచి అపాయింట్మెంట్ వచ్చే అవకాశం, చంద్రబాబు కలిసే అవకాశం, కన్నీరు పెట్టుకున్న ఛాన్స్ వంటివి లేవని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ కలుపుకునేందుకు చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. అందుకనే 36 గంటల దీక్షను విరమించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నీ తమతో కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. ముందు అందరూ కలిసి పోరాటాలు చేయాలట, తర్వాత ఎన్నికల్లో ఎవరి సిద్ధాంతాలతో వాళ్లు ఎన్నికలకు వెళ్లొచ్చట. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కూలీలు, రైతులు తమతో కలిసి రావాలంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు విజ్ఞప్తి సరే, టీడీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి అనే విషయం ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో పొత్తుల విషయానికి వస్తే చంద్రబాబు పొత్తు పెట్టుకుని పార్టీ అంటూ రాష్ట్రం ఏమీ మిగల్లేదు. బీజేపీ ప్లస్ జనసేనతో పొత్తు అయిపోయింది. తర్వాత బీజేపీ వైసీపీకి కాస్త దగ్గరై టీడీపీకి దూరమైంది. జనసేన కూడా క్యాడర్ కోసం టీడీపీతో దగ్గతింపులు చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి తల బొప్పి కట్టిన తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే కమలం పార్టీ నుండి ఎలాంటి సహకారం కనబడట్లేదు. అందుకనే ఇప్పుడు జనసేనతో కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వామపక్షాల సంగతిని చూస్తే చాలా కాలంగా సిపిఎం దూరంగా ఉంటుంది. ఏ విషయంలోనూ సిపిఎం చంద్రబాబుతో కలవడం లేదు. అయితే సిపిఐ మాత్రం అనధికారికంగా చంద్రబాబుతోనే ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే పార్టీగా సిపిఐకి, టీడీపీకి ఎలాంటి పొత్తు లేదు. అయితే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాత్రం చంద్రబాబుతోనే సానుకూలంగా ఉన్నారు. ఈ విషయంలో పార్టీలో రామకృష్ణను ఎంతమంది నిలదీస్తున్నా ఆయనైతే ఎవరిని పట్టించుకోవడం లేదు. ఇక మిత్రపక్షాలైన బీజేపీ ప్లస్ జనసేనలో కమలనాథులు చంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా చంద్రబాబుతో ఏ రకంగానూ కలిసేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకటనల్లో చంద్రబాబునే ఫాలో అవుతున్నారు. చంద్రబాబు ఏమంటే అదే మాటలను పవన్ కూడా చిలక పలుకుల్లాగా రిపీట్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు లేకపోయినా తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇద్దరూ కలిసి బోర్ల పడినా తర్వాత మళ్లీ కలవలేదు. కాబట్టి ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో క్లారిటీ లేదు. పార్టీల సంగతి ఇలాగుంటే పార్టీలకు అనుబంధంగా ఉండే సంస్థలు గాని ప్రజా సంఘాల్లో ఏవీ కూడా చంద్రబాబుతో పొత్తుకు సిద్ధంగా లేవు. ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, విడిపోవటం, మళ్లీ కలవటం, మళ్లీ దూరంగా జరగటం అన్నది అన్ని పార్టీలకు చంద్రబాబుతో బాగా అనుభవమే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసే పోరాటంలో కలిసొచ్చే పార్టీలు ఏవి అనే విషయంపై పెద్ద చర్చ మొదలైంది. వాస్తవంగా చూస్తే ప్రతిపక్షాల్లో ఏది కూడా చంద్రబాబుతో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేనట్లు అర్థమవుతుంది. తనకు సమస్య వచ్చినప్పుడు అందరూ తన చుట్టూ వచ్చి నిలబడాలి అనేది చంద్రబాబు మనస్తత్వం. నిజానికి అధికార వైసీపీ వల్ల ప్రతిపక్షాల్లో ఏ పార్టీకి కూడా ఎలాంటి సమస్య లేదు. సమస్య వచ్చిందల్లా ఒక టీడీపీకి మాత్రమే. టీడీపీకి కూడా ఎందుకు
ఎందుకు సమస్య వచ్చిందంటే 24 గంటలు జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లేస్తున్నది కాబట్టి 2019 ఎన్నికల్లో గోరంగా ఓడిపోయిన చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వాలంటే షెడ్యూల్ ఎన్నికలు 2024 వరకు ఆగాల్సిందే మరి తాజా నేపథ్యంలో చంద్రబాబు పిలుపునకు ప్రతిపక్షాలు ఎన్ని పార్టీలు సానుకూలంగా స్పందిస్తాయో చూడాల్సిందే